రాష్ట్రంలో కోవిడ్-19 విస్తృతంగా ఉన్న కారణంగా ఆలంపురం పుణ్యక్షేత్రంలో కృష్ణాష్టమి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. ప్రతి ఏటా భక్తుల కోలాహలం మధ్య ఎంతో వైభవంగా జరిగే ఈ వేడుకలు ఈ ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిరాడంబరంగా జరిగాయి. అయితే ఈ ఏడాది దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆలయ అర్చకులు సిబ్బంది అంతా కలిపి 10 మంది కూడా లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకృష్ణ కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ శాఖ కమిషనర్ సూచనల మేరకు ఆలయంలో హరితహారం పేరట ఈవో ప్రేమ్ కుమార్ అర్చకులు ఈ సందర్భంగా మొక్కలు నాటారు. రోహిణి నక్షత్ర శుభ శుభవాసర శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం కూడా విశేష విశిష్టాం శుభోది సోమో స్వీకృతః అశ్యస్య యజమాన్ శ్రీమాన్ శివదహాం ఇవ సర్పేలు గుత్ర కౌన శుభోత్రోద్భవస్య కౌన శుభోత్రోద్భవస్య శ్రీమాన్ నామదేశ్య ఓవార్ నామదేవ శుభదేవ నేతతో నేతతో శేషాధిపా శేషాధిపా విశ్వధరా విశ్వధరా సంస్థితా సంస్థితా. శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ దేవాలయంలో మొక్కలు నాటడం జరిగినది. కావున ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ఇదే విధంగా మొక్కలు నాటి చెట్ల సంరక్షణ చేయాలని కోరుతున్నాను. శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో హరితహారము నేపథ్యంలో ఇక్కడ దేవాలయంలో మొక్కలు నాటడం జరిగింది. వివిధ యువో గారు, మా అధ్యక్షుడు, మా ముఖ్య అధ్యక్షుడు అందరి యొక్క సహకారంతో ఈ మొక్కలు నాటడం అనేది జరిగింది. వృక్షో రక్షత రక్షిత అన్నట్టు వృక్షాలని మనం రక్షిస్తే అది మనల్ని సమాజాన్ని తద్వారా రాష్ట్రాన్ని దేశాన్ని కూడా కాపాడుతూ ఉంటాయి. ఇప్పుడు దాన్ని మొక్కగాకుండా ఒక మనిషిలా చూసుకునే ఇది విధానం కూడా ఉంది. అందుకనే శ్రీయుత కమిషనర్ గారి ఆదేశాలు మా యువో గారు సహకారంతో ఈ కార్యక్రమం చేయడం. మహాజ్యోతిర్మయాలంపురే క్షేత్ర విరాజనే జోగుళాశక్తియుక్తాయ బ్రహ్మేశాణాయ మంగళం. ఉత్తరవాహిని తుంగభద్రా తీరాన వెలిసినటువంటి నవలింగ దివ్యభవైన అలంపురం పుణ్యక్షేత్రం ప్రకృతి మాతకు పచ్చతీర కట్టిందా అనేటట్టుగా మొత్తం కూడా ఆలయ పరిసరాలంతా కూడా చక్కగా పచ్చదనంతో ఈ యొక్క ఆధ్యాత్మిక శోభ మరింత విరజిల్లేలా విధంగా ఉండే విధంగా ఆలయంలో హరితహార కార్యక్రమాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ఆలయంలో ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అతి త్వరలోనే ఈవో గారి ఆలోచనల మేరకు ఆలయంలో నక్షత్ర వనాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని కూడా చూడడం జరిగింది. ఈరోజు మహాలక్ష్మి స్వరూపమైనటువంటి ఆ యొక్క వేప చెట్టును కూడా నవబ్రహ్మాలయాల్లో గరుడ బ్రహ్మాలయం ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయంలో దాదాపు సుమారు 80 దాకా చెట్లు వేయడం జరిగింది. ఇందులో 68 చెట్లు ఎంతో వైభవంగా బతకడం జరిగింది. వివిధ కారణాల చేత మిగతా 12 మొక్కలు మాత్రం ఇంకా ఎదిగేంటి దశలో ఉన్నాయి. వాటిపైన కూడా ఈవ గారు ప్రత్యేక దృష్టి తీసుకుంటామని వారు సిబ్బందికి అంతా కూడా సూచించడం జరిగింది. ఈవ గారి ఆదేశాల మేరకు ఆలయంలో అర్చకులు సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క ఆ యొక్క చెట్ల సంరక్షణ బాధ్యత అందరూ కూడా స్వీకరిస్తామని తెలియజేస్తున్నాను. సీఎం కేసీఆర్ ని కలిసి విద్యార్థుల సమస్యలు చెప్పే అవకాశం లేదు కనుకే విద్యార్థులు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నం చేశారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. విద్యార్థుల పక్షాన పోరాడుతున్న ఎన్ఎస్యుఐ బాలమురి వెంకట్రావు అరెస్టును సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఖండించారు. వెంకట్పై ఎలాంటి కేసులు పెట్టకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల అరెస్టులపై విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి స్పందించాలని, విద్యార్థులపై ఎలాంటి కేసులు లేకుండా చూడాలని అన్నారు. ప్రగతి భవన్ ఒక అడవిలో ఉన్నట్లు ఎవరినీ రానివ్వకుండా చేయడం సరికాదన్నారు. విద్యార్థి నాయకుడు వెంకట్ డిమాండ్ చేస్తున్నట్లు డిగ్రీ, పీజీ, యూజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించకుండా నేరుగా ప్రమోట్ చేయాలని తెలిపారు. కరోనా వ్యాప్తి తగ్గే వరకు ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. బాలమురి వెంకట్ కి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎన్ఐసిఐ విభాగం సంబంధించిన నాయకులు ప్రధానంగా వెంకట్ బలమూరి వెంకట్ రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షుల యొక్క నాయకత్వంలో ఈ కరోనా పాజిటివ్ కరోనా వ్యాధి వచ్చి కరోనా వచ్చిన కారణం నుంచి కూడా విద్యార్థులకు సంబంధించిన సమస్యల మీద అనేక సందర్భాల్లో మీడియా ద్వారా కానీ లేదా ఉద్యమాలు ద్వారా కానీ వాళ్ళకు పడుతున్న ఇబ్బందులు
విద్యార్థులు నష్టపోకుండా వాళ్ళని విద్యాబోధ నష్టం కలగకుండా వాళ్ళని కాపాడే ప్రయత్నంలో మరి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ఎస్యువై రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ చేస్తున్న ప్రయత్నము దానికి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఆర్గనైజేషన్ కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ వెంకట్కి అండగా మొదలు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నిలబడుతున్నది ప్రధానంగా వెంకట్ ఎన్ఎస్ఏ ఆర్గనైజేషన్ పరంగా విద్యార్థుల చదువులకు నష్టం కలగకుండా బహుశా కోర్టు కూడా ఆశించడం కూడా జరిగింది కోర్టు కూడా పోవడం కూడా జరిగింది వీళ్ళకు ఏది ఈ ఎగ్జామ్స్ విషయంలో కండక్ట్ చేసే విషయంలో కానీ ఎంట్రన్స్ విషయంలో కానీ ఇవన్నిటి విషయంలో ఇచ్చిన వాగ్దానాలు కట్టుబడి డ్వాక్రా మహిళలకు వరాల జల్లు కురిపించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45 నుంచి 60 ఏళ్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్న నేపథ్యంలో జగనన్న చేయూత పథకాన్ని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పాడేరు డివిజన్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జగనన్న చేయూత పథకం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. జగనన్న చేయూత పథకం ద్వారా ప్రతి మహిళకు 4 దఫాలుగా 75,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ఇంటి నుంచి పిల్లలను బడికి పంపితే చాలు, వారి బాధ్యతను తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు. చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి ఇంటికి ఏడాదికి 15,000 రూపాయలు చెల్లిస్తానని, అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పడం జరిగిందన్నారు. జమ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 4 సంవత్సరాలకు గాను 75,000 రూపాయలు నేరుగా మహిళల అకౌంట్లోనే చేరబోతా ఉంది. సో నా యొక్క విన్నపం ఏంటంటే ఈ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక మంచి ఉద్దేశంతో మీ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గతంలోని మహిళల్ని అనేక సందర్భంలోని అన్ని రకాలుగా కూడా విస్మరించి పక్కన పెట్టినటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వంలో గత నాయకులు చేసినట్టుగా ఈ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. గౌరవ ముఖ్యమంత్రి గారిని దృష్టిలో పెట్టిన తర్వాత, ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు హోదాలోని ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆయన పరిగణలోకి తీసుకొని ఈరోజు వైఎస్ఆర్ చేయూత అనే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగులో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు మహిళలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల్ని ముఖ్యంగా ఉద్దేశించి ఈరోజు ఈ కార్యక్రమం అనేది రూపొందించడం జరిగింది. ఈ యొక్క పథకం సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరి గతంలోనే ఇందాకే చదివి వినిపించడం కూడా జరిగింది. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా తన వంతు బాధ్యతలు తీసుకొని ఈరోజు తన తండ్రి గారి పేరుతో వైఎస్ఆర్ చేయూత అనే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మరోమారు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శల వర్షం కురిపించారు అయ్యన్న. రాష్ట్రంలో దళితులు, బీసీలు, ఎస్టీలను 3 కళ్లుగా భావించే జగన్ వారిపై కపట ప్రేమ మాత్రమే చూపిస్తున్నారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పిస్తూ వీడియో టేపు విడుదల చేశారు. పూర్వం రాజకీయ నాయకుల సంస్కృతి ఏంటి? ప్రతిపక్ష పార్టీల వారు ప్రశ్నిస్తే అధికారంలో ఉన్న నాయకులు వివరణ ఇచ్చేవారని పేర్కొన్నారు. కానీ ప్రస్తుత జగన్ రెడ్డి ప్రభుత్వం పాలనను ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైల్లో పెడతారని పేర్కొన్నారు. రాష్ట్రంలో దౌర్జన్యాలు, ఉపన్యాసాలు ఎక్కువని, పనితీరు తక్కువగా ఉందన్నారు. దళితులకు ఉపయోగపడే శాశ్వతమైన కార్యక్రమాలు ఒక్కటి కూడా చేయలేదని మండిపడ్డారు. పైగా ఒక దళిత కుర్రవాడికి పోలీస్ స్టేషన్లో గుండు కొట్టించారు. ఆ కుర్రవాడే స్వయంగా రాష్ట్రపతికి లేఖ రాసి, రాష్ట్రపతి గారు మీరు అనుమతి ఇస్తే నక్సల్స్లో జాయిన్ అవుతానన్నాడు. అంటే మన రాష్ట్రంలో దళితులకు ఎంత గౌరవం ఉందో స్పష్టంగా అర్థమవుతోందని తెలిపారు. అవంతి, మీరు ఇప్పటికైనా విశాఖ జిల్లాపై పూర్తిగా దృష్టి సారించాలన్నారు. ఇప్పుడు విషజ్వరాలు వ్యాపించే సీజన్, మీరు గిరిజన ప్రాంతాల్లో ఎటువంటి చర్యలు తీసుకున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. మొన్నే పేపర్లో చూశాను, ఏంటంటే ఆదివాసుల దినోత్సవం పాడేరులో చేశారు. మా టైంలో 10 సంవత్సరం చేశాం మేము కూడా, కాదంటలేదు. మరి ఆదివాసులు మా 3 కొన్ని చెప్తుంటారు కదా మీరు,
ఇప్పుడు ఆ దినోత్సవానికి గిరిజన శాఖ మంత్రి శ్రీమాణి గారు రాలేదంటే అర్థమేటండి? రావాలి కదా. ఆదివాసుల దినోత్సవం అంటే ఒక పండగ లాంటి కార్యక్రమం అది. ఆ కార్యక్రమానికి కనీసం మంత్రి గారు రావాలి కదా. తెలుగుదేశం టైంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆదివాసులకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అతను. మరి మీ మంత్రి గారు ఎందుకు రాలేదండి? మరి ఉట్టప్పుడు చాలా ఉపన్యాసాలు ఇస్తుంది ఆదివాసుల గురించి, గిరిజన సంక్షేమం గురించి మాట్లాడుతుంటుంది. ఆ రోజు ఎందుకు రాలేకపోయిందండి? అంతేకాదు, గిరిజనులకు మీరు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు టైంలో బ్రహ్మాండం రోడ్లు వేసాం గిరిజన ప్రాంతాల్లో, సిమెంట్ రోడ్లు కానీ తారు రోడ్లు కానీ. మాది రికార్డు ఉంది, రికార్డు చూడండి. మీరు ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, ఎవరు నడితే ఎవరు రికార్డు. మీరు 15 నెలల్లో మీరు ఏం చేశారండి? ఎన్ని వాటర్ ట్యాంకులు ఇచ్చామండి? బ్రహ్మాండంగా వాటర్ ట్యాంకులు ఇచ్చాం మేము. ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా మీరు సిగ్గుపడవలసిన విషయం ఏంటంటే, నేను ఆర్ఎన్బి మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రి గారు ఆర్ఎన్బి మంత్రితో మాట్లాడి రాజమండ్రి నుంచి రంపచోడవరం మీదుగా, పాడేరు మీదుగా, అరకు వ్యాలీ మీదుగా, విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వరకు బ్రహ్మాండమైన డబల్ రోడ్, అది కూడా నేషనల్ హైవే, శాంక్షన్ చేశారు. నాకు తెలిసి ఆ రోజుల్లో 350 కోట్లు 400 కోట్లు శాంక్షన్ చేసాం. ఆ రోజు శాంక్షన్ చేసాం మేము. టెండర్స్ కూడా అయిపోయాయి, అగ్రిమెంట్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు 15 నెలలు అయింది మీ ప్రభుత్వం వచ్చి, కనీసం ల్యాండ్ ఎక్విజిషన్ కూడా మీరు చేయట్లేదు. ఆ రోడ్డుకైనా అయితే నిజంగా ఎంత బ్రహ్మాండంగా రీజన్ ప్రాంతం ఇంప్రూవ్ అవుతుందండి. పాడేరు కానీ, అరకు కానీ బ్రహ్మాండం ఇంప్రూవ్ అవ్వదు, టూరిజం డెవలప్ అవ్వదు. అంత దూరాలోచనతో మీరు రోడ్డు శాంక్షన్ చేస్తే ఆ రోడ్ని కూడా మీరు మరి వెనకబెట్టి తీయట్లేదంటే మీరు గిరిజనుల మీద మీకు ఎంత అభిమానం ఉందో అర్థమవుతుంది. రెండోది ఏంటంటే, ఆల్రెడీ ఇప్పటికే కరోనా అంతా ఇబ్బంది పడుతున్నాం, విషజ్వరాలు విజృంభించాయి. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో రిమ్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తే స్వార్థం కోసం ప్రజలకు వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఎంపీ సోయం బాపురావు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో నెలకొన్న సమస్యలపై ఆసుపత్రి ముందు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ సోయం బాపురావు మాట్లాడారు. జిల్లాలో ఆదివాసీలు పేదలు ఎక్కువగా ఉన్నారని, వారికి మెరుగైన వైద్యం అందుబాటులో ఉండాలని రిమ్స్ ను ఏర్పాటు చేస్తే కొంతమంది డాక్టర్లు లోకల్ టీఆర్ఎస్ నాయకులతో కలిసి వైద్యులు రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఉద్యోగాల ఖాళీలు ఉన్నా వైద్యులను, సిబ్బందిని నియమించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ ఆసుపత్రిలో చాలా ఏళ్లుగా పాతుకుపోయిన కొంతమంది డాక్టర్లు తమ ప్రైవేటు ప్రాక్టీస్ దెబ్బతింటుందని, ఇతర డాక్టర్లు ఇక్కడికి రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. కొంతకాలంగా పనిచేస్తున్న డాక్టర్లు బదిలీపై వెళ్లకుండా ఇక్కడి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని తెలియజేశారు. రిమ్స్ లో ఉద్యోగాలు భర్తీ చేసి జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూసి రిమ్స్ అభివృద్ధిని అడ్డుకుంటున్న డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. నిమ్స్ ఆసుపత్రి ముందు పారము జరుగుతున్నది. ముఖ్యంగా ఈ ధర్నా శిబిరానికి అధ్యక్ష వహిస్తున్న భాజపా పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయన శంకరన్న గారికి, అదేవిధంగా బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాలన్న గారికి, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా మారుమూల ప్రాంత ప్రజలు, మరి ఆ ప్రాంత ప్రజలకు వైద్యం అందాలన్న ఉద్దేశంతో 2008లో రిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. కానీ వైద్యము అందడం దేవుడి కృప, కానీ ఈ ఆసుపత్రి ఏ విధంగా అయిందంటే, కొందరు ప్రజల జీవితంతో ఆటలాడుతున్నారు. అంటే వాళ్ళు ఒక 5 సంవత్సరం వరకే ప్రమోషన్ల మీద ఇక్కడ ఉన్నారా, కానీ మిగతా ఏదైతే 4-5 డాక్టర్ల వలన ఇవాళ 100 మంది డాక్టర్లు ఇక్కడ రావటం లేదు. ఒకవేళ వారు వస్తే
మాకేమైనా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో మరి లోకల్ టీఆర్ఎస్ నాయకులతో కుమ్మకై ప్రజల జీవితాలతో చెలగాట మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఎవరైతే డాక్టర్లు ఉన్నారో ఆ డాక్టర్లు వాళ్ళ సర్వీస్ కూడా అయిపోయింది. వాళ్ళు కేవలం ఏంటంటే ఆసుపత్రిలో ఉంటూ ఇక్కడ ఏ ఒక్క పేషెంట్లు కూడా ఎవరైనా జబ్బుతోటి వస్తే వాళ్ళు ఇక్కడ నయం కాదు, మీరు తప్పనిసరిగా మా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వస్తే అవుతుందని మరి వైద్యులు మరి పేషెంట్ల దగ్గర డబ్బులు గుంజడం జరుగుతున్నది. ప్రజల సమస్యల కొరకు పోరాడుతున్నటువంటి ఒక రాజకీయ పార్టీగా మాకు తప్పు ఆసుపత్రి నుండి రోగులు వీడియోలు పంపుతున్నారు. మమ్మల్ని ఇక్కడ ఎవరు కూడా వర్తించుకుంటలేరు. తాగడానికి నీళ్ళు ఇస్తలేరు, తినడానికి సరి అయినటువంటి తిండి పెడతలేరు. మేము ఈ రిమ్స్ ఆసుపత్రిలో చావడానికన్నా మా ఇంటికి వెళ్ళి చేస్తామని రిమ్స్ ఆసుపత్రి నుంచి పరిస్థితి ఏ రకంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం మీద అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ కలెక్టర్ను కలిసి అదే విధంగా రిమ్స్ డైరెక్టర్ను కలిసి వినతి పత్రాలు ఇచ్చినా కూడా స్పందన లేదు. ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదన మళ్లీ తెరపైకి రావడంతో సర్వత్రా చర్చ సాగుతోంది. జిల్లాల పునర్విభజన సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండను జిల్లాగా ప్రకటించాలని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో స్థానిక నవోదయ పాఠశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాధన సమితి సభ్యులు నూతల పాటి భారత్ భూషణ్ మాట్లాడారు. బ్రిటిష్ కాలం నాటి నుంచి భౌగోళిక స్వరూపంగా ఉన్న పాలకొండను ఏదో ఒక జిల్లాతో అనుసంధానం చేసి ముందుకు వెళ్లాలి అని ఆలోచన మంచిది కాదు అన్నారు. నదీ పరివాహక ప్రాంతం, పుష్కలంగా పంటలు పండుతూ ప్రత్యేకమైన నైతిక స్వరూపం కలిగే ఈ ప్రాంతాన్ని విజయనగరంలో కానీ పార్వతీపురంలో కానీ కలిపితే ప్రజలకు కష్టాలు తప్పవని అన్నారు. ప్రజల అభిష్టానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలి అని విజ్ఞప్తి చేశారు. లేదంటే ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వందన కూర్మారావు, తెర్లంగి ఉపేంద్ర కుమార్, బబ్బుర్ గణేష్, టంకాల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. సాధనా సమితి ఆవిర్భావ దినోత్సవం ఈరోజు మేము అంటే ఇది సోషల్ మీడియాలో మేము ఎప్పుడో ప్రారంభించాము. భౌతికంగా ఈరోజు ఈ పాలకొండ జిల్లా సాధనా సమితి ఏర్పాటు చేస్తున్నందుకు ముఖ్యంగా పాలకొండకు సంబంధించిన మండలాలు, డివిజన్లు ఉన్నటువంటి ముఖ్యమైన మేధావులు, యువతకి మరి మహిళలకి అందరికి కూడా మేమందరం శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు రాష్ట్రంలో 25 జిల్లాలతో జిల్లాల పునర్విభజన కమిటీ అనేది ఏర్పాటు చేయడం అనేది మనకందరికి తెలిసిందే. అందులో మాకు అందిన బోగట్ట ప్రకారం పాలకొండని ఏదో జిల్లాలో కలిపి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో కొన్ని వాస్తవాలు అవాస్తవాలు తెలియదు కానీ కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. దానికి పాలకొండ వాసులుగా మేము ఎంతో బాధపడుతున్నాం. ఎందుకంటే ఇది బ్రిటిష్ కాలం నుంచి ఒక ఫిర్కాగా ప్రత్యేక కలెక్టరు రెవెన్యూ పద్ధతులతో నడిచినటువంటి ఒక గొప్ప భౌగోళిక స్వరూపం ఉన్నటువంటి ప్రాంతం పాలకొండ. అటువంటి ప్రాంతాన్ని మళ్ళీ ఎప్పటిలాగే ఏదో ఒక జిల్లా కేంద్రంతో అనుసంధానం చేయాలనే ఆలోచన మంచిది కాదు. ఎందుకంటే భౌగోళికంగా తూర్పు కొనుగోలు కానీ మరి మిగతా విషయాల్లో వాటర్ నదీ పరివాహ ప్రాంతం కానీ పుష్కలమైన పంటలు మాగానితుంటటువంటి నీటి సమస్యల వల్లే కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి ఆర్ఓ ప్లాంట్ పాడైపోయి మంచినీరు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలంలోని పలు గ్రామాల ప్రజలు నీటి సమస్యల వల్ల కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్న సంగతి అధికారులకు కూడా తెలిసిందే. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యేకి, ఎంపీకి, ఐటీడీఏ పీఓకి తెలియపరిచినా సమస్య పరిష్కారం అవ్వలేదని, సంబంధిత ఆర్ఓ ప్లాంట్ కాంట్రాక్టర్ నాగేశ్వరరావుకి తెలియపరిచినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ గ్రామంలో సుమారుగా కిడ్నీ వ్యాధితో 9 మంది మరణించారని తెలిపారు. ప్రస్తుతం 8 మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, డయాలసిస్ చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం, నాయకులు, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మూడవ వారంలో వచ్చే వినాయక చవితికి ఒక విశిష్టత ఉండేది. కానీ ఈ సంవత్సరం వినాయక చవితి కళ తప్పిందని అనుకోవాలి. కరోనా వైరస్ ఈ ఉత్సవాలపైన ప్రభావం చూపింది. వినాయక చవితిని ఊరు, వాడ, పల్లె, గ్రామాలు, పట్టణాలలో ప్రతి ఒక్కరూ ఇంట్లో 5 రోజులు పండుగ జరుపుకుంటారు. కానీ ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాల ఊసేలేదు. గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా కావలి డిఎస్పీ దేవరకొండ ప్రసాద్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ నెల 22న జరగబోయే వినాయక చవితి ఉత్సవాలు ప్రతి ఒక్కరూ ఇళ్లల్లోనే పండుగ జరుపుకోవాలని, విగ్రహాల ప్రతిష్టకి ఎవరికి అనుమతి ఇవ్వలేదని అన్నారు. ఇందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గతంలో కన్నా ఇప్పుడు మరింత వైరస్ విజృంభిస్తోంది కాబట్టి ఎవరు వీధిలో విగ్రహాలు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎస్ఐ ప్రసాద్, సిఐలు శ్రీనివాసులు, వెంకటేశ్వరరావు, కావలి వన్ టౌన్ ఎస్ఐ పాల్గొన్నారు. డెత్స్ ఎలా జరుగుతున్నాయి, ఎలా ఈ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి, ఒకరికొకరు ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది మీ అందరూ తెలుసు. మనం గతంలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి మీకు అనేది మీరే, మీ ద్వారా మేము ప్రజలను అడుగుతున్నాం ఎన్ని కేసులు ఉన్నాయి అని. మీ ప్రజలందరూ తెలుసు, మీడియా రోజుకి ప్రతిరోజు విషయాన్ని, ప్రతి విషయాన్ని కూడా మీడియా ప్రజల ముందు ఉంచుతుంది. పత్రిక ద్వారా అయితేనేమి, ప్రెస్ ద్వారా అయితేనేమి, రోజుకి ఏ రోజు ఎన్ని కేసులు వస్తున్నాయి, కావల్లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రతి నిత్యము ప్రజలకి మీరు మీ ద్వారా తెలుస్తుంది. అందువలన ప్రజలకి మేము చెప్పేది ఏంటంటే, సహకరించండి మాతో. ఎట్టి పరిస్థితులను మేము ఒప్పుకోము, ఎలా చేయము. మీరు దయచేసి విగ్రహాలని రోడ్ల మీద పెడతాము, ఊరేగింపులు చేస్తామంటే కుదరదు. ఈ సంవత్సరం ఉన్న పరిస్థితుల దృష్ట్యా, ఉన్న ఇబ్బందుల దృష్ట్యా మీరు మాకు సహకరించండి. మేము అందరికీ భక్తి ఉంది, మాకు భక్తి ఉంది, మేము కూడా దేవుడిని నమ్ముతాము, మాకు కూడా వినాయక చవితి చేసుకోవాలని ఉంటుంది. కానీ ఉన్న పరిస్థితి, ఈరోజున్న ప్రపంచంలో ఎలాంటి పరిస్థితి ఫేస్ చేస్తున్నాం, మన దేశంలో ఎలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నాం, మన కావాలో ఎలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నాం అనేది మీరు అర్థం చేసుకోండి. దయచేసి అర్థం చేసుకొని మీరందరూ కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. ప్రజలకు మేము నమస్కరించి తెలియజేస్తున్నాం. ఏమనంటే, దయచేసి ఈ ఫెస్టివల్ని చేసుకోవాలని అనుకో, చేసుకోండి. మీ ఇళ్లలో మీరు చేసుకోండి, మీ విగ్రహాలు చిన్న విగ్రహాలను పెట్టుకోండి, ఆ విగ్రహాలు తీసుకొని నిమజ్జనం చేసుకోండి ఇప్పుడు. అంతేకాని రోడ్ల మీద ఇదివరకు లాగా రోడ్ల మీద పెట్టడం, కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టడం, ఊరేగింపులు పెట్టడం, ట్రాక్టర్లో దాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళడం అనేది మాత్రం దయచేసి చెయ్యొద్దు. విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో కోర్సులను 3 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. 1 సంవత్సరం చదివిన సర్టిఫికేట్ను పట్టుకొని పొమ్మంటున్నారని వాపోయారు. విద్యార్థులు కోర్సు సమస్యపై పలుమార్లు విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టిన డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్సును 3 ఏళ్లకు పెంచాలని హార్టికల్చర్ విభాగానికి చెందిన విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి పలుమార్లు అధికారులను కలవడం జరిగిందని, కానీ ఎటువంటి స్పందన రాలేదని వాపోతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ 1 సంవత్సరం కోర్సు సర్టిఫికేటుతో పై చదువులు, ఎటువంటి ఉద్యోగావకాశాలు రావని వారు వాపోతున్నారు. ఈ 1 సంవత్సరం హార్టికల్చర్ కోర్సు సర్టిఫికేట్ ఏ విధంగా చూసినా ఉపయోగకరంగా లేదు కాబట్టి డిప్లొమా కోర్సును 3 ఏళ్లకు పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు. జీవితానికి ఉపయోగకరంగా లేని 1 సంవత్సర కోర్సు సర్టిఫికేట్లతో విద్యార్థులు గుండె నిండా బాధతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ అనే కోర్సు 1 ఇయర్ పెట్టారు. యాక్చువల్లీ ఇన్ అవర్ మన రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా, మన సొసైటీలో ఎక్కడైనా డిప్లొమా ఇన్ హార్టికల్చర్ అనేది 2 ఇయర్స్ కోర్స్ సార్. అయితే మాకు ఈ 1 ఇయర్ కోర్స్ వల్ల యూజ్ లేదని మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారికి, అలాగే స్పెషల్ ఆఫీసర్ గారికి మేము లెటర్స్ అనేక సార్లు పెట్టడం జరిగింది. వాళ్ళ నుంచి మాకు ఏమి రెస్పాన్స్, వాళ్ళ నుండి మాకు ఏమీ రాలేదు. రాకపోయేసరికి వెంటనే మాకు మెంటర్గా ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ విసి ప్రసాద్ రెడ్డి గారికి కూడా మేము పెట్టడం జరిగింది లెటర్స్. ఆయన కూడా ఏమి రెస్పాండ్ అవ్వలేదు. మా 1st సెమిస్టర్ రిజల్ట్స్ తర్వాత మా కోర్స్ అనేది తీసివేసేసారు. మాతో పాటు సైబర్ సెక్యూరిటీ అనే కోర్సు కూడా తీసేశారు. ఈ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ అనే కోర్సు దేశం నలుమూలలా ఎక్కడా కూడా 1 సంవత్సరంతో లేదు సార్. కానీ ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో 1 సంవత్సరంతో ప్రవేశపెట్టారు.
ఈ ఒక సంవత్సరం అన్నది ఎటువంటి ఉపయోగం లేనిదని మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరే మాకు స్వయంగా చెప్పారు. కావున మేము 2020 నోటిఫికేషన్లో మాకు దీన్ని ఉపయోగపడే సర్టిఫికేట్గా 2 సంవత్సరం డిప్లొమా కోర్సుగా కానీ లేకపోతే బీఎస్సి హార్టికల్చర్గా చేయమనేసి మేము ఒక 6-7 సార్లు మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. కానీ 2020-2021 నోటిఫికేషన్లో మా హార్టికల్చర్ అనే కోర్సు తీసేశారు సార్. ఇదే విషయమై సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ మెంటార్ అనేటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వీసీ గారిని కలిస్తే అతను మీ కోర్సు మేము తీసేసాము, మీరు 1 సంవత్సరం సర్టిఫికేట్ పట్టుకోండి వెళ్ళిపోమంటున్నారు. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రవేశపెట్టారు 1 ఇయర్ సర్టిఫికేట్తో. సొసైటీలో ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ చదవడానికి కూడా వీలుగా లేవండి. అయితే మాకు లేటరల్ ఎంట్రీ కింద బీఎస్సీ హార్టికల్చర్ ప్రవేశపెట్టి మాకు లేటరల్ ఎంట్రీ కింద 2nd ఇయర్కి ప్రమోట్ చేయండి అయ్యా అని మేము 1st సెమిస్టర్ నుంచి లెటర్లు పెడుతూనే ఉన్నాం సార్. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అలాగే స్పెషల్ ఆఫీసర్ గారు వచ్చినాక కూడా అతనికి 2-3 టైమ్స్ పెట్టడం జరిగిందండి. వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఆంధ్ర యూనివర్సిటీ మాకు మెంటర్గా ఉందండి. అక్కడికి వెళ్ళి మేము మా గోడును వినిపించాం సార్. 1 ఇయర్ కోర్సు కాబట్టి పట్టుకుని పోండమ్మ అంటున్నారు సార్. 1 ఇయర్ కానీ 1 ఇయర్తో మేము బయటకు వెళ్ళినాక ఎవరు జాయిన్ చేసుకోరు అంటే 1 ఇయరే కదమ్మా పొమ్మంటున్నారు. నిర్భయంగా.